వైసీపీ ఎమ్మెల్యేకు 50 కోట్లు ఎరా. చంద్రబాబు రాజకీయ దుర్నీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. అధికారం కోసం ఆయన ఎంతలా దిగజారుతారో తెలియజెప్పే ఘటన చోటు చేసుకుంది. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు ఆయన ఎంతటి పనికైనా తెగబడతారు అనే దానికి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. చంద్రబాబు ప్రలోభాలకు గురై నిండు ప్రాణాలను పోగొట్టుకున్న నేతలున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లు చంద్రబాబు ఎలా ప్రయత్నం చేస్తారో ఆ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కొనేందుకు చంద్రబాబు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని, కానీ తమ పార్టీ నుంచి మారిపోయిన ఎస్వి మోహన్ రెడ్డి భూమారెడ్డిలా తాను తన పార్టీని మోసం చేయలేనని జయరాం అన్నారు. వాళ్లు డబ్బులకు అమ్ముడుపోయే మనుషులని, కానీ తాను అలాంటి వాడిని కాదని ఆయన చెప్పుకొచ్చారు. దేవరకొండ మండలం కోటకొండ గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడానికి జయరాం వెళ్లగా అక్కడి గ్రామస్తులు ఆయన అడ్డుకుని ఇక్కడ పనులేమీ జరగడం లేదని వాపోగా ఈయన వారి మీద మండిపడ్డారు. ఈ సందర్భంగా జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీని విడి టీడీపీ పార్టీలో చేరితే చంద్రబాబు తనకి 50 కోట్ల రూపాయలు మంత్రి పదవిని కట్టబెడతానని చెప్పగా, తాను వాటిని వెంట్రుకతో సమానంగా తీసి పక్కన పడేశానే గాని పార్టీ మాత్రం మారలేదని జయరాం అన్నారు. ఈ మాటలను గ్రామస్తులకు చెప్పడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలతో మరోసారి చంద్రబాబు రాజకీయంగా ఎంతలా దిగజారిపోయారో ప్రజలకు తెలిసిపోయింది. బలమైన ప్రతిపక్షం వైసీపీని దెబ్బతీసేందుకు చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నారో మరోసారి రుజువైందని పలువురు నాయకులు అంటున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణలో చంద్రబాబు ఓటుకు నోటు కేసు మరోసారి ప్రస్తావనకు వస్తోంది.